హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ లీగల్ టీవీ నేను మీ యాంకర్ ఈ ఈరోజు నేను ఒక ఇటీవల జరిగిన ఒక సంఘటన గురించి నేను హైకోర్టు సీనియర్ అడ్వకేట్ కళానిధి సంజీవ్ కుమార్ గారితోని ఈ విషయం మీద చర్చించడానికి నేను ఇవాళ స్టూడియోలో ఉన్నాను ఆ విషయం ఏంటంటే రీసెంట్లీ జరిగిన విషయం ఏందో ఇప్పుడు నేను మన కళానిధి గారితో నేను కనుక్కొని చెప్తాను నమస్తే సార్ నమస్తే అండి ఇటీవల జరిగిన విశాఖ వన్ టౌన్ కానిస్టేబుల్ రమేష్ని ప్రియుడి మోజులో ఉండి భర్తను చంపడం జరిగింది దీని మీద మీరేం స్పందిస్తారు సార్ నేను కూడా ఇటీవలే న్యూస్లో చూడటం జరిగింది ఇది చాలా ఘోరాతి ఘోరమైన విషయం ఇది ఒక గవర్నమెంట్ వ్యక్తి పోలీస్ కానిస్టేబుల్ అంటే ఒక గవర్నమెంట్ ఉద్యోగి అలాంటి ఉద్యోగిని ఈ శివాని అనే అమ్మాయి రెండు వేల పన్నెండులో విశాఖపట్నంలో వివాహం చేసుకోవడం జరిగింది ఆ తర్వాత వాళ్ళకి పిల్లలంట ఏమైందో ఏమో ఎప్పుడు కూడా జనరల్గా పోలీస్ అనగానే వాళ్ళకి ఎంతసేపు డ్యూటీ మీదే ఉంటుంది వాళ్ళకి భార్య పిల్లలు పక్కన పెట్టి వాళ్ళు అంత దేశానికి వాళ్ళు ఎంతో సేవ చేస్తున్నారు వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంతో సేవ చేస్తున్న వ్యక్తి రమేష్ ఆయనట పోలీస్ కానిస్టేబుల్ ఒక ఇల్లీగల్ ఎఫైర్ పెట్టుకొని ఆమె అక్రమ సంబంధం పెట్టుకొని వాళ్ళ ఇంటిగా ఎదురుగా ఉంటున్న ఒక వ్యక్తి వెంకటరమణ అనే నేను న్యూస్ పేపర్లో చూశాను క్యాబ్ డ్రైవర్ క్యాబ్ డ్రైవర్ట అతనితో ఇల్లీగల్గా నడిపిస్తోంది బండి పాపం ఆమె ఏమైనా హౌస్ వైఫ్ ఈయన ఏమన్నా పొద్దున్న ఉద్యోగానికి వెళ్తే రాత్రి వరకు వాళ్ళకి ఎంత మామూలుగా ఉండేవాళ్ళు వాళ్ళకి అంత రెస్పాన్సిబిలిటీ జాబ్ పడవి కానిస్టేబుల్ అంటే పొద్దున్న పోయారంటే రాత్రి దాకా రాదు ఇంక 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 పని పాట ఏమి ఉంటుంది ఖాళీగా ఉంటారు కదా వీళ్ళు ఎవరు దొరుకుతారా ఏంది అనేది వీళ్ళకి మంచి వాళ్ళు ఉన్నారు ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఏం చేసిన అంటే ఈ అమ్మాయి ఈ పక్కన ఉన్న వెంకటరమణ క్యాబ్ డ్రైవర్తో అక్రమ సంబంధం పెట్టుకొని రోజు ఇలా జరుసుకుంటున్నా వాళ్ళిద్దరు మధ్య జరుగుతుంది కానీ ఒకరోజు ఆయనకు కూడా విషయం బయటకు వచ్చింది ఆ విషయం తెలిసి మందలించడం జరిగింది నువ్వు చేస్తున్నది తప్పు ఇలా చేయకూడదు నేను ఒక ప్రభుత్వ ఉద్యోగిని బయట ఏమైనా తెలిస్తే నా పరుగు పోతుంది జాగ్రత్తగా అని చెప్పి వార్నింగ్లు కూడా ఇచ్చాడు ఆయన భార్యకి అయినా కూడా అమ్మాయి ఆయన మాట పట్టించుకోకుండా ఈ రకంగా వారితోనే తిరగటం మొరుకటింది ఈయన చేసిన ఒకటే ఒక తప్పు ఏంటంటే ఈ రమేష్ గారు కానిస్టేబుల్ వెంటనే ఎవడైతే ఈ భార్య పక్కవాడితో అక్రమంగా సంబంధం చేసుకుని ఫస్ట్ వాడిని లోపల వేయించాల్సింది ఆయన పోలీసు పోలీసు వాళ్ళకి పవర్స్ ఉన్నాయి వాళ్ళు అది పై అధికారికి చెప్పి ఈ రకంగా నా భార్యని వాడు ఈ రకంగా అక్రమంగా చేస్తున్నాడు అని చెప్పి ఆయన చెప్పి ఉండుంటే వాడు లోపల వెళ్ళిపోయి కానీ పరువు కోసం ఆలోచించాడు ఆయన పరువు కోసం ఎక్కడ ఒక కానిస్టేబుల్ నువ్వే నువ్వు భార్యని కంట్రోల్ చేసుకోలేకపోయా ఒకవేళ గప్పుకునే ఏమన్నా నలుగురు ముందర స్టాక్ స్టాఫ్ ముందర అన్నారు ఇన్స్టెంట్గా ఫీల్ అవుతారు కదా అందుకని గుట్టు చప్పుడుగా ఆయన కాన్స్టేబుల్ ఎవరికి పక్క వాళ్ళకి చెప్పకుండా సీక్రెట్గా మెయింటైన్ చేశాడు చేసిన తర్వాత వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది చివరిగా తెలిసింది ఏనంగా ఒకరోజు అర్ధరాత్రి అతనికి ఫుల్గా మందు కూడా తాగినట్టున్నాడు మందు ఇచ్చేసి ఆ తర్వాత ట్యాబ్లెట్స్ స్లీపింగ్ టాబ్లెట్స్ ఇచ్చేసి ఒక మొహం మీద దిండు పెట్టేసి ఇద్దరు ఇతను ఏమైనా కాలు కట్టేసి పాటు ఇంకో వ్యక్తి కూడా ఉందంట నీల ఆ నీల అన్న అమ్మాయి కూడా వాళ్ళకి సహకరించింది హెల్ప్ చేసింది హెల్ప్ చేసింది సపోర్ట్ చేసింది సపోర్ట్ చేయడం వల్ల ముగ్గురు కలిసి ఈ అమ్మాయిని ఈ అబ్బాయిని కాన్స్టేబుల్ని చంపేశారు చిన్న కుర్రవాడు ఎంతో భవిష్యత్తు ఉంది ట్వంటీ నైన్ ఇయర్స్ అనుకుంటా థర్టీ నైన్ థర్టీ ఇయర్స్ థర్టీ నైన్ థర్టీ నైన్ ఇయర్స్ చిన్న వయసు పిల్లవాడు మంచిగా భవిష్యత్తు ఉద్యోగ భవిష్యత్తుని ఏమైంది ఏమిటి గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది కదా పోయిపోయి నువ్వు డ్రైవర్ క్యాబ్ డ్రైవర్తో పడుకోవడం ఏంటి తిరగడం ఏంటి సిగ్గెన్ పీటలే నీకు ఈ రకంగా నువ్వు చేయడం వల్ల కానీ ఇంకో విషయం ఏంది పాపమైన పిల్లల్ని నాకు ఇచ్చేసి నువ్వు వెళ్ళిపోవని కూడా అన్నాడట అయితే ఈమెకి అసలు సిగ్గు అనిపిలే ఇది చేస్తే తప్ప రైటా దీనివల్ల తెలిస్తే నేను లోపలికి వెళ్తాననే విషయం ఆమెకి తెలియలేపాయకురాలు ఆమె చేసిన బ్లండర్ మిస్టేక్ ఏంటంటే ఈయన ఒక కానిస్టేబుల్ కానిస్టేబుల్ అంటే తన సహకార ఉద్యోగులు ఉంటారు కదా ఆయన మనుషులు ఉంటారు కదా మరి వాళ్ళకి అన్ని పోలీస్ అంటేనే తెలిసి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ నెంబర్ వన్ వాళ్ళు అలాంటిది వాళ్ళు విచారణ చేయడానికి వాళ్ళు ఎక్స్పర్ట్స్ వాళ్ళు వాళ్ళ తర్వాత ఎవరైనా అలాంటిది వాళ్ళ పోలీసు వాళ్ళకి అధికారులకి అనుమానం వచ్చింది ఏంటి ఈయన మీద దిండి పెట్టి చంపడం ఏం చేస్తే పోస్ట్ మార్టంలు తెలిసింది ఏంటంటే ఆయన ఊపిరి ఆడకుండా చచ్చిపోయాడు అని ఆడకుండా ఆటోమేటిక్గా దిండు పెట్టి చంపినట్టే కదా అయితే దీనికి ఏం చేసింది నెక్స్ట్ డే మార్నింగ్ రాత్రి ఊట ఇలా మందు తాగుతున్నట్టుగా ఒక వీడియో రికార్డ్ క్రియేట్ చేసినాయి ఇలా మందు తాగాడు దాంతో గుండెపోడితో చచ్చిపోయాడు అని అక్కడ ఉన్న ప్రజలకి నలుగురికి ఒక రకమైన పేక్ క్రియేట్ చేసింది అక్కడ ఒక సినిమా లాగా క్రియేట్ చేసింది నిజమే ఇజమేమనుకుంటున్నారు జనరల్ గుండెపోటు అంటే ఆయనకి ఏంటి ఈ మధ్య ముప్పై నాలుగు తొమ్మిది గుండె రాకపోవడం జనరల్ నమ్మే వాళ్ళు ఉంటారు కొంతమంది నమ్మని వాళ్ళు ఉంటారు మరి కానీ ఏంటంటే ఆ పక్కన ఉన్న వాళ్ళు కనీసం ఈ చేస్తున్న అక్రమం గ్రహించబోయలేరా అదే నాకు ఆశ్చర్యంగా ఉంది ఈమె చేస్తున్న పనులు వెంటనే కానీ చెప్పి ఉంటే వెంటనే అది రకం యాక్షన్ వేరేగా ఉండేది మరి పక్క వాళ్ళకు కూడా తెలియకుండా సీక్రెట్గా నడిపింది అంటే వ్యవహారం ఆమె చూసుకొని ఎంత ఇది ఉందో ఆలోచించు అంతే విధంగా దీని ప్రకారంగా ఆమెకు ఆల్రెడీ పోలీసులు అరెస్ట్ చేయడానికి జరిగినాయి ఆమె అక్యూజ్ వన్ కింద పెట్టారు అక్యూజ్ టూ కింద వెంకటరమణ పెట్టారు అక్యూజ్ కి కింద నీలా అనే ముగ్గురు వ్యక్తులు కూడా ఇప్పుడు జైల్లో మగ్గుతున్నారు విచారణ జరుగుతుంది ఎవరైతే హత్య చేశారో అది మర్డర్ కింద వస్తుంది అకార్డింగ్ టు సెక్షన్ ఐపీసీ త్రీ నాట్ టూ కింద అలా చేసేదో పదేళ్ళైనా మినిమం మినిమం జైలు పనిష్మెంటు ఫైన్లు అన్నీ ఉంటాయి కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇంతకుముందు వీడియోలు కూడా చెప్పా ఒకసారి వివాహం అయిన తర్వాత వివాహ వివాహం అయిన తర్వాత వేరే అమ్మాయి కూడా వేరే వాళ్ళతో తిరగటం చేయడం అనేది తప్పు అది ఆల్మోస్ట్ ఇంకో ఒక వివాహం తర్వాత ఇంకో అమ్మాయి ఇంకో బాయ్ అయితే అది బైగమి అవుతుంది ఇంతకుముందు వీడియోలో లక్ష చెప్తూనే వస్తున్నా ఐపీసీ ఫోర్ నైంటీ ఫోర్ బైగమి అంటే మొదటి భర్తతో ఉండంగా విడాకులు ఇచ్చి రెండో భర్త తిరిగినా తప్పు లేదు కానీ ఫస్ట్ భర్త ఉండంగానే విడాకులు ఇవ్వకుండానే పిల్లలు ఇవ్వకుండానే ఇతన్ని తొందరించుకోవాలని చెప్పి ఈ రకంగా హత్యలు చేయడం అనేది కొత్త ఇప్పుడు కొత్త రకంగా వచ్చినాయి ఒక మొన్నటి దాకా గొడ్డలతో కత్తులతో పొడవడాలు పోయినాయి ఇప్పుడు కొత్త ఫ్యాషన్ దిండు నిన్నటి లేటెస్ట్ మటర్ ఏంటంటే దిండు దిండుతో పెట్టడం పీకలు పిచ్చుకెయడం చంపెట్టడం జరుగుతుంది స్లీపింగ్ టాబ్లెట్స్ స్లీపింగ్ టాబ్లెట్స్ కొత్త కొత్త ఇప్పుడు మటర్లు కూడా రకరకాలు వస్తున్నాయి ఇంతకుముందు ఒక వీడియో చెప్పా అది ఎక్కడ ముంబై అనుకోటా ఒక లవ్ అఫేర్స్లో ఫెయిల్ అవ్వటం వల్ల హిందూ ముస్లిం అలా మధ్య లవ్ మ్యారేజ్ లవ్ అఫేర్స్లో వాడు అమ్మాయి హిందూ ముస్లిం ముస్లిం ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చి దాంతో అమ్మాయిని చంపేసి వాడు ఏ ఫ్రిడ్జ్లో పెట్టాడు ఇంత మూడు చెప్పా ఫ్రిడ్జ్లో ముప్పై ఆరు ముక్కలు ముప్పై ఆరు ముక్కలు పెట్టి రోజుకో ముక్క పొద్దున ఐదు గంటల డ్యూటీ అలా ఒక్కొక్క ఒక్కొక్క ప్లేస్ వేసాడు పోలీస్ పట్టుకుంటారు సార్ పోలీస్ స్టేజ్ చేశారు పట్టుకున్న లోపలేసారు అయిపోయింది ఇంకా లోపల ఉన్నాడు మగ్గుతున్నాడు చెప్తున్నారు రకరకాల మర్డర్లు కూడా ఈ మధ్య కొత్త రకాలుగా చేస్తున్నారు మామూలు హత్య ఒకప్పుడు కత్తులతో పొడవటాలు అయిపోయి అవి పోయినాయి ఇప్పుడు ఫ్యాషన్ వచ్చేసింది ఇప్పుడు దిండు లేటెస్ట్ దిండు ఎందుకు దిండు కూడా జాగ్రత్త పెట్టుకోవాలి జనం కాబట్టి చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఒక గవర్నమెంట్ కానిస్టేబుల్ని ఈ రకంగా హత్య చేయడం అంటే కానీ పోలీసులు వదిలిపెట్టరు ఎక్కడైనా సరే అందులో వాళ్ళ కానిస్టేబుల్ వాళ్ళ మనిషిని హత్య చేశారంటే ఒక వాళ్ళ ఫ్రెండ్షిప్ ఉంటుంది కదా వాళ్ళు ఎందుకు వదిలిపెడతారు డొక్క తీసి డోలో కడతారు వాళ్ళు ఆల్రెడీ ముగ్గురు అరెస్ట్ అయ్యారు కాబట్టి తరో ఇన్వెస్టిగేషన్ చేసి ఆ వెంకటరమణ గారి కూడా వదిలిపెట్టరు అది సంగతి డ్రైవర్ క్యాబ్ డ్రైవర్ కానీ ఇంకొకటి హైలైట్ ఏంటంటే నీలా అనే అమ్మాయి కూడా హెల్ప్ చేసిందట కాలు పట్టుకోను నీలా అనే అమ్మాయి కూడా ఆ అమ్మాయికి కూడా డబ్బులు ఇచ్చింది మొత్తానికి లక్షన్నర బంగారం తాకట్టు పెట్టి ఏదో పెట్టి వీటికి ఇచ్చింది అంట ఈ వచ్చేలో కనుక నువ్వు చేసి పెడితే నీ లక్షన్నర ఇస్తాను ఏదో ఒప్పందం చేసుకున్నా ఒప్పందం చేసుకున్నానంట వాడు డబ్బు కాశపడ్డాడో ఈ కాశపెట్టాడో తెలీదు మతానికి డబ్బు పోయా ఏమిటి వీరితో సహజం చేయడం వల్ల ఇల్లీగల్ రిలేషన్ మెయింటైన్ చేయడం వల్ల డబ్బు పోయా ఇది పోయా అన్ని పోయా మనిషి పరుగు పోయా మనిషి పోయా అతను కూడా పోయాడు ఏం సాధించింది ఇప్పుడు ఈ అమ్మాయి ఈ అమ్మాయి చేయడం వల్ల ఒక ఎవరైనా తెలియగలవాళ్ళైతే గవర్నమెంట్ ఉద్యోగస్తుంది ఆయనతో కాపురం చేస్తారా లేదా ఎవరైనా ఈ క్యాబ్ డ్రైవర్తో కాపురం చేస్తారా ఏది మంచి చెప్పండి ఇతను చేస్తే జీవితాంతం ఉంటుంది పెన్షన్ వస్తుంది హాయిగా ఇంకా మంచి లైఫ్ పిల్లలు కూడా అదే కూడా వాళ్ళ పోలీసులు ఫీల్డ్ లో కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళ పిల్లలు కూడా అదే ఫీల్డ్ లో పైకి తీసుకొచ్చిన వాళ్ళు ఎంతో మంది పిల్లలకు తండ్రి లేకుండా అయిపోయింది అంటే పిల్లలు అన్యాయం ఈ చేసిన పని వల్ల వాళ్ళు ఈ స్కూల్ టాపిక్స్ వస్తాయి కదా అవును కాబట్టి ఇది చాలా తప్పు ఎవరు కూడా ఈ రకంగా వెళ్ళకండి నమస్కారం సో మచ్ సార్